దొవితక్కడ పెట్రోల్ అంట అవునా మొహంగడకడానికి కూడా పెట్రోల్ అడతారంట అందరూ ఆ పెట్రోల్ తో ఇంకేం గడుకుంటున్నాడు ఏంటో ఆ ఈడేవడ ఈ బండి ఆ మనం పెద్ద లెక్క చేయకూడదు అలా వస్తుంది హే గైస్ Excuse me, where is Mr. Village President House? President sir, who are you? I am Dola. Mana brande? And this is my secretary. Hi, my name is. Yeah. Hi, baby. Hi. Mirganin. Okay. We are working in International Poor People's Housing Construction Organization. Yeah. English na gardo udgane. ఈడి కోసం తెలుగులో చెప్పండి నీకు అర్థమైంది కదా నీకు అర్థమైతే నీకు అర్థమైనట్టే ఓకే 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 మేము పేదవాళ్ళకి ఇల్లు కట్టిస్తాం ఒక్కో ఇంటికి 5 లక్షల లోన్ ఇస్తాం మీరు జస్ట్ 5000 రూపాయలు కట్టి జాయిన్ అయితే చాలు ప్రతి ఇన్స్టాల్మెంట్ కి 5000 కడుతూ ఉండాలి మీ ఊరి ప్రెసిడెంట్ మాకు హామీ ఇస్తే మేము లోన్ ఇస్తాం ప్రెసిడెంట్ ఎవరు అనుకున్నా మావడే వాట్ ఎ ఫన్నీ వాట్ ఎ ఫన్నీ ఓకే 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 మీరు హామీ ఇవ్వండి మేము లోన్ ఇస్తాం కాకపోతే ఓ పని చేయాలి చెప్పండి ఈ రోజు నుంచి మనం క్లోజ్ ఫ్రెండ్స్ ఓకే నో ప్రాబ్లం మీరు రాను రానన్న కూడా మేము బాంతో తీసుకొచ్చండి మా ఊళ్ళో అందముందు చెప్పాలి ఓకే నో ప్రాబ్లం అక్కడికి వచ్చి ఇంగ్లీష్ ఇలాగే మాట్లాడాలి ఓకే నో ప్రాబ్లం కమ్ ఆన్ సెక్రటరీ కమ్ ఆన్ అన్నిటికి నో ప్రాబ్లం అంటున్నావు ఆ తర్వాత మనకేం ప్రాబ్లం రాదుగా ఆ నో ప్రాబ్లం ఆ గుడ్ మార్నింగ్ మై నేమ్ ఇస్ అండ్ షీస్ హే విషయం చెప్పవే ఓకే 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 మై డియర్ జెంటిల్మెన్ అండ్ మై డియర్ జెంటిల్ ఉమెన్ వి ఆర్ వర్కింగ్ ఇంటర్నేషనల్ పూర్ పీపుల్స్ హౌసింగ్ సొసైటీ ఆర్గనైజేషన్ ప్రపంచంలోని పేదవారికి ఇల్లు కట్టించే సంస్థలో మేము పని చేస్తున్నాము అండ్ శివ ఆస్క్డ్ మీ శివ గారు మమ్మల్ని అడిగారు ఓకే కన్స్ట్రక్షన్ ద హౌసెస్ ఫర్ పూర్ పీపుల్ పేదవాళ్ళందరికీ ఇల్లు కట్టించమని వి అగ్రీడ్ మేము ఒప్పుకున్నాం ఎవ్రీ హౌస్ 5 లక్షల రూపాయస్ ఓన్లీ ఒక్కొక్క ఇంటికి 5 లక్షలు ఖర్చు అవుతుంది అండ్ యు పే 50% ఓన్లీ మీరు సగం కడితే చాలు మిగతా సగం మా సంస్థ భరిస్తుంది అండ్ దిస్ ఇస్ ఎన్ ఇన్స్టాల్మెంట్ ఆఫర్ యు జస్ట్ పే 5000 రూపాయస్ ఫర్ ఎవ్రీ మంత్ అంతా ఒకసారే కట్టక్కర్లేదు ప్రతి నెల 5000 చొప్పున కడితే చాలు అండ్ దిస్ ఇస్ అవర్ హౌస్ మోడల్ 2 బెడ్రూమ్ ఇది పడగదు ఒక అవకాశం ఇవ్వండి 2 బెడ్రూమ్స్ ఆ రెండు పడగదు వన్ బిగ్ హాల్ ఒక పెద్ద హాలు వన్ కిచెన్ ఒక వంటగది అండ్ బ్యూటిఫుల్ టాయిలెట్ ఓ అందమైన పెంట గది నర్మెంట్ ఈ పిల్లగాడు వాడు చూడడానికి పాతగుడ్ల ఆలం పాడేసేవాళ్ళ ఉన్నా వీడు దాదాపు టాటా బిల్ల రేంజ్ మా ఇద్దరికి బెస్ట్ ఫ్రెండ్ ఎరా వీడికి రాను రానని బల్లగుది చెప్పినా మేమే బలంతగా తీసుకొచ్చాం ఎరా కాబట్టి ఈ గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా సొంత ఇల్లు కలిగి ఉండాలని నా ఆశ ఆశయం మీరందరూ కూడా ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళు 5000 రూపాయల చొప్పున పే చేసి మీ పేర్లు బుక్ చేసుకోండి ఎరా సిటిగా నేను చెప్తున్నాను మీరందరూ డబ్బులు కట్టండి నేను మంచి ఇల్లు కట్టిస్తాడు అయితే నేనే ముందు బోని కొడతా ఇంత డబ్బు నీకెక్కడదే నువ్వు ఇచ్చింది ఏమి రాదా నేను 4 ఇళ్ళు తీసుకుంటున్నాను నువ్వు కూడా తీసుకోరాదు 4 ఇళ్ళు అంటే మాట్లా నెలకి 20,000 కట్టద్దు ఏంటి కట్టేది గోంగారు కట్ట మన గేదెలు తీసుకున్నా లోన్ కట్టామా పొలం మీద లోన్ కట్టామా మరి అయితే నేను 4 తీసుకుంటాను కమ్ ఆన్ కమ్ ఆన్ ఫాస్ట్ గివ్ ద మనీ అండ్ సంతకం చేయండి వెరీ గుడ్ లుకింగ్ ఆంటీ ఇదేంట్రా చెరువు కట్టిన సంబట్టును కూర్చున్నట్టు అలా కూర్చున్నారు సరే కూర్చోడా సరే కూర్చోడా అదే వచ్చేస్తాడు వచ్చేస్తాడు ఒరే శివ ఆ పిల్లి గడపడు వస్తాడంటావా ఆడు వచ్చినా రాకపోయినా పర్వాలేదు ఇంతకీ పక్కన ఆ పిల్ల వస్తుందంటావా ఆ పిల్లతో నీకేమనరా పని పడాలని మీలాంటి ఎదనుకుంటారా మాలాంటి బిజీ పర్సన్ ఎరా బావా కరెక్ట్ కదా ఎరా తిరుపతి ఎక్కడి నుంచి అత్తగారింటి కానిచా అవును మా అత్తగారింటి కానిచే అవును ఏంటి అందరు కలిసి ఇక్కడ మీటింగ్ కట్టారు నీకు తెలీదా మన శివ పట్నం నుంచి ఒక ఆయన్ని తీసుకొచ్చాడు ఆయన 5 లక్షల లోన్ ఇచ్చి మా నూరు వాళ్ళందరికి ఇల్లు కట్టిస్తున్నాడు 5 లక్షల లోనా ఆడు మామూలు ఏంటి ఇంటర్నేషనల్ లెవెల్ ఇంటర్నేషనలా అంటే తెల్లకారులు వచ్చాడా అవును
అడికి పిల్లిగడ్డ ఉందా? ఉంది. పక్కనే చార్మి లాంటి పిల్లని ఉంటదే. ఆ మేడమ్ ఏం చెప్పావరా? కరెక్టే. టేబుల్ వేసి ల్యాప్టాప్ కానీ పెట్టాడా? పెట్టాడ్రా బాబు. ఆడు ఇంగ్లీష్ లో మాట్లాడితే ఇది తెలుగులో చెప్పుంటదే. అయ్యి బాబే, ఆడి గురించి కట్ట చెప్పేతరా? అంటే బాగా చేసేటరా? తెలుసా ఏంటి, మా అత్తగారు ఊర్లో ఇల్లు కట్టేస్తానని చెప్పి అందరి దగ్గర డబ్బులు తీసుకుని పరారు అయిపోయింది ఆడే కదా. అయ్యో అయ్యో, అన్యాయం, అడగండి. ఇప్పుడు ఏం చేద్దాంరా? పూసుకో కాసుకో. యారా, ఆ పిల్లిగడ్డ వాడు నీకు చాలా క్లోజ్ ఫ్రెండ్ అని చెప్పావు. ఆ బిల్డప్ స్ట్రాంగ్ గా ఉంటదని ఊరంతా నిన్ను నమ్మి పాలు పిడకలు అమ్ముకుని దాచుకున్నదంతా తెచ్చి కట్టారు. ఆ డబ్బంతా ఇప్పుడు నువ్వు కట్టు. నేనెందుకు కడతాను? కట్టకపోతే చిట్టుకు కట్టి కొట్టిస్తా. ఏంటైనా కొట్టించేది బోడి పెసినట్టు. అదే మా రాంబాబు వచ్చాడు, నిన్ను ఈ ఊరిని కొలతడ్రసా? ఆడు వచ్చినప్పటి మాట కదా, ముందు దీని విషయం తేల్చండిరా. ఏంటి తేల్చేది? నాకుందా ఒక్కిల్లు, ఉంచుకుంటారా పంచుకుంటారా మీ ఇష్టం. చూడు చలమయ్యా, ఇప్పుడు ఈ ఊరి నుంచి వెళ్ళిపోతున్నా. ఏదొక రోజు మళ్ళీ కుబేరుడిగా వస్తాను, ఆ రోజు నా తడాకంటూ చూపిస్తా. పదమ్మా. ఆగు. నీ ఇల్లమ్మగా వచ్చేది నువ్వు వీళ్ల చేత ఇప్పించిన దానికి వడ్డీకి సరిపోదురా. ఎలా సంపాదిస్తావో సంపాదించి వీళ్ళందరికీ కట్టు. అప్పటి వరకు మీ అమ్మ ఈ ఊళ్ళోనే ఉంటుంది. అప్పుడు ఇల్లు వాకిలి లేని మీ అమ్మకు ఏ గొడ్ల చావిట్లోనో ఇంత చోటిస్తాం. పూటకో ఇంట్లో అన్నం పెట్టేస్తాం. అంటే ఒక విధంగా మీ అమ్మ ఈ ఊళ్ళో అడుక్కు తిన్నట్టేరా. ఆయన మీద అరుస్తావు ఎందుకురా? నా ఊరో నా ఊరో అని ఈ ఊరు కోసం అప్పులు చేసి తప్పు చేసిందే నువ్వు. ఒరే, నేను అడుక్కు తినడం కోసం సిగ్గుపట్టలేదురా. ఈ ఊరంతా నా బిడ్డ మోసం చేశాడంటుంటే నేను తట్టుకోలేనురా. బాధపడకమ్మా, ఊరికి మేలు చేయాలనుకున్నాను, మోసపోయాను. జనాలకు మంచి చేయాలనుకున్నాడు, ఎప్పుడు చెడిపోలేదమ్మా. సిటీకి వెళ్తాను, డబ్బు సంపాదించుకొస్తాను. అంత పెద్ద సిటీలో ఎలా బతుకుతావురా? ఈ అమ్మ ఆశీర్వాదం ఉన్నంత వరకు నాకేం కాదమ్మా. ఇంకా ఏదైనా సమస్య వచ్చిందనుకో, ఉన్నాడుగా మా గురువు గారు.